అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీలో వాణిశ్రీ అత్తగా చిరంజీవి అల్లుడిగా నటించారు. మరోసారి అత్త అల్లుడిగా నటించే అవకాశం వస్తే ఆ సినిమాలో నటించేందుకు వాణిశ్రీ నిరాకరించారు. వాస్తవానికి అసలు ఏం జరిగిందంటే చిరంజీవి వాణిశ్రీ కలిసి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి సూపర్ డూపర్ హిట్ మూవీలో నటించారు. అత్త అల్లుడు సక్సెస్ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని డివివి సత్యనారాయణ నిర్మాత దేవి వరప్రసాద్ భావించిన వాణిశ్రీకి ఆమె పాత్ర నచ్చకపోవడంతో నటించలేదు. ఈ మూవీకి పోసాని కృష్ణమురళి కథా మాట్లాడించాడు. చివరికి ఈ మూవీలో వాణిశ్రీ అంచనా వాస్తవం అయింది. చిరంజీవి గారు కూడా అలాంటి సినిమాలో నటించడంపై ఆయనను కూడా విమర్శించిన వారున్నారు. మన దేశంలో అత్తను అమ్మ తర్వాత స్థానం అలాంటి పాత్రను టీస్ చేయడం వరకు ఓకే గాని అత్త పాత్రను వల్గర్ గా చూపించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అప్పట్లో ఈ మూవీపై 2 సార్లు సెన్సార్ చేశారు. ఈ సినిమాలో 2 సార్లు సెన్సార్ చేసుకున్న మూవీగా రికార్డు ఎక్కింది. మరోవైపు సినిమాలో బ్రహ్మానందం ఆగవేషం వేయించడంతో పాటు ఆమెను కోటా పాత్రతో అలా చేయించడంతో పాటు ఆసుపత్రి సీన్స్ కూడా ఈ మూవీపై విమర్శలు వెల్లివెత్తాయి. సినిమా బాగానే ఉన్నప్పటికీ చెల్లెలకు ఊరుకు జరిగిన అన్యాయాన్ని సహించిన ఒక యువకుడు జైలు నుంచి తప్పించుకుని తన సమస్యలను ఎలా పరిష్కరించుకుంటాడనే కథాంశంతో తెరగినటువంటి సినిమానే అల్లుడా మజాక. ఇందులో చిరంజీవి చెల్లెల పాత్రలో ఊహ నటించింది. 1995లో ఈ సినిమాని దేవి వరప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అప్పట్లో ఈ మూవీకి NTR క్లాప్ కొట్టడం విశేషం.